రఘురామ సీటుకు ఎర్త్ మాజీ ఎంపీగా మిగిలిపోవాల్సిందేనా? RRR అంటూ గత 5 ఏళ్లుగా సోషల్ మీడియాలో హల్చల్ చేసిన నర్సాపురం మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజకీయమేంటో తేల్చేసే ఎన్నికలు ఇవి. ఆయనకు 2019లో వైసీపీ టికెట్ ఇచ్చింది. ఆయన జగన్ వేవ్లో గెలిచారు. అవతల వైపు నాగబాబు పోటీ చేసినా తట్టుకున్నారు. గెలిచిన 6 నెలల వ్యవధిలో ఆయన ప్లేట్ ఫిరాయించారు. తాను గెలిచిన పార్టీకే ప్రధాన ప్రత్యర్థి అయిపోయారు. ఇక ఆయన నాడు టీడీపీ జనసేనలకు బాగా దగ్గరయ్యారు. ప్రతిపక్షానికి అధికార పార్టీ ఎంపీ విమర్శలు చేయడం కూడా రాజకీయ లాభంగా బాగానే మారింది. దాంతో ఆయనకు విపక్ష కూటమి నుంచి మంచి ప్రోత్సాహం దక్కింది. అయితే అదంతా గతం. ఇప్పుడు ఎన్నికలు వచ్చేశాయి. రఘురామకు టికెట్ కావాలి. ఆయన 3 పార్టీలతోనూ సన్నిహితంగా ఉంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు నర్సాపురం టికెట్ ఇస్తారని ప్రచారం సాగింది. దానికి జనసేన కూడా ఓకే అంది. ఇటీవల తాడేపల్లిగూడెం సభలో కూడా రఘురామ తాను నర్సాపురం నుంచి ఎంపీగా మళ్లీ పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. పొత్తులో కాషాయ పార్టీకి నర్సాపురం ఎంపీ టికెట్ ఇస్తే ఆయన బీజేపీ తరఫున పోటీ చేయవచ్చని అంటున్నారు. పొత్తు లేకపోతే ఆ టికెట్ బీజేపీకి ఇవ్వకపోతే అప్పుడు పరిస్థితి ఏంటన్నది కూడా చర్చకొస్తోంది. ఇక మెగా బ్రదర్ నాగబాబును ఈసారి పొత్తులో గెలిపించుకుని ఎంపీగా చూడాలని పవన్ గట్టిగా భావిస్తున్నారు. నాగబాబుని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయించాలని చూశారు. నాగబాబు అనకాపల్లిలో పోటీ కోసం చాన్నాళ్ల క్రితం అక్కడ విడిది చేసి మరీ సమీక్షలు నిర్వహించారు. అచ్యుతాపురంలో ఇల్లు కూడా తీసుకున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా టీడీపీ కూటమి తొలి జాబితా వెలువడిన తరువాత అసలు కథ మొదలైంది. అనకాపల్లి అసెంబ్లీ టికెట్ నిప్పును రాజేస్తోంది. అలాగే చాలా సమీకరణాలు కుదరడం లేదు. దాంతో నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ విషయం డైలమాలో పడింది. ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయరు అని ప్రచారం కూడా సాగింది. మరి నాగబాబు ఎక్కడి నుంచి పోటీ అంటే నర్సాపురం అని ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్న మాట. అనకాపల్లి ఎంపీ టికెట్ని టీడీపీకి ఇచ్చేసి నర్సాపురం నుంచి జనసేన పోటీకి సిద్ధపడుతోందని అంటున్నారు. ఇటు నాగబాబు 2019లో ఇక్కడ నుంచి పోటీ చేసి 2.5 లక్షలకు పైగా ఓట్లను తెచ్చుకున్నారు. ఈసారి పొత్తు ఉంటుంది కాబట్టి గెలుపు ఖాయమని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. నాగబాబు ఓకే అయితే RRR సంగతి ఏంటి అన్నది చర్చకు వస్తోంది. ఆయనకు నర్సాపురం తప్ప వేరే సీటు లేదు. బీజేపీకి అయితే వేరే చోట అడ్జస్ట్ చేయవచ్చు. ఇలా పార్టీలు 3 ఎక్కడో ఒక చోట సర్దుకుంటే అందరికీ బాగానే ఉంటుంది. కానీ రఘురామకు సీటు ఎక్కడన్నదే ప్రశ్న. ఈ సమీకరణాలు చూస్తూ ఉంటే రఘురామకు నర్సాపురం దక్కేలా లేదని అంటున్నారు. నిజానికి దివంగత వైఎస్ఆర్కి తాను అత్యంత సన్నిహితుడేనని చెప్పుకున్నా కూడా 2009లో నర్సాపురం టికెట్ రఘురామకు దక్కలేదు. 2014లో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసినా బీజేపీ ఆ సీటు పొత్తులో తీసుకుని తమ అభ్యర్థిని గెలిపించుకుంది. ఇక 2019లో వైసీపీలోకి రావడం ద్వారానే రఘురామ తన ఎంపీ కోరిక తీర్చుకున్నారని అంటున్నారు. ఇప్పుడు కనుక ఆయనకు నర్సాపురం దక్కకపోతే మాజీ ఎంపీగా ఉండాల్సిందే అని అంటున్నారు. మొత్తానికి నాగబాబు అనకాపల్లి నుంచి నర్సాపురానికి షిఫ్ట్ అయితే రాజుగారికే దెబ్బని అంటున్నారు.